భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అసువాపురం మండలం మొండికుంట గ్రామంలో మాజీ సర్పంచ్ మరి మల్లారెడ్డి ఇంటి దగ్గర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ మొండికుంట గ్రామ పంచాయతీని ఎంతో అభివృద్ధి పథంలో నడిపించానని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలిపానని, కానీ తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మీ కుటుంబ సభ్యుల్లో నీ అకౌంట్లో సుమారు 30 లక్షల రూపాయల వరకు డబ్బులు వచ్చాయని ఆరోపణలు మీ మీద ఉన్నాయని అడిగిన ప్రశ్నకు వివరణ ఇస్తూ, పల్లె ప్రకృతి వనం మరియు వైకుంఠధామం కాంట్రాక్ట్ పనులు చేయడానికి బిల్లులు వస్తాయా లేదా అన్న అనుమానంతో ముందుకు రాకపోవడంతో సర్పంచ్గా నేనే బాధ్యత తీసుకుని నాణ్యతగా గ్రామ వైకుంఠధామాన్ని చేయాలన్న తలంపుతో పనులు చేయించాన్నారు. అజ్ఞానంతోనేసి తెలియని వాళ్ళు కానీ వాస్తవాలు తెలియని వాళ్ళు కానీ అభివృద్ధి అంటే తెలియని వాళ్ళు కొంతమంది గత 2 నెలల నుండి నాపై దుష్ప్రచారం చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద డబ్బులు తీసుకున్నాడని విషప్రచారం చేస్తూ నేను చేసిన అభివృద్ధిని నష్టపారే విధంగా ప్రజలు మనం సత్యనగర చేసే విధంగా వారు ప్రవర్తిస్తున్న తీరుని నేను దూరంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైతే దాదాపు మేము వ్యాపార రంగం రైతు వారిగా వచ్చినామని, గత 2007 నుంచి కూడా ఇంటపట్టిన వ్యాపారంలో ఉన్నాం. 2013లో నేను సొసైటీ ప్రెసిడెంట్ అయ్యాను. వాస్తవానికి రైతులు ఒక పక్క వ్యవసాయం చేసుకుంటూనే ఇటువంటి వ్యాపారం చేస్తారు. నేను బీజిపత్తు వాసినైన అప్పటికి కూడా బొడుకుంటూ ప్రజలు నా మీద నమ్మకం తోటి భారీ మెజార్టీతో ఇక్కడ సర్పంచ్గా నన్ను నమ్మేది కూడా కార్యక్రమాలు అక్కడ నడుస్తూ ఉంటాయి. ఇక నేను సర్పంచ్ గతంలో ఎన్నడో పూర్వం సర్పంచ్ రాసుకొని తీసుకున్నట్టు ఉండే పరిస్థితి లేదు. ఈరోజు అయినా కానీ ఆర్థిక ఇబ్బందులున్న గ్రామ పంచాయతీలో సమయానికి డబ్బులు పడకపోయినా మేము ఆర్థిక ఇబ్బందులున్న సరే మన గ్రామ ప్రజలు అడిగిన వెంటనే ప్రతిదీ కూడా ఎక్కువ టైం తీసుకోకుండా కనీసం ఒక వారం టైం తీసుకోదు. ఒక లైట్ ఏమన్నా మంచి నీళ్ళు బాగుందేమన్నా లేకపోతే ఇంకోటన్నా ఇబ్బందులు పెట్టకూడదు. అక్కడ ప్రజలందరూ జనరల్ సర్పంచ్ అనే ఉద్దేశంతో ఒక కాన్సెప్ట్తో ఉన్నారు. ఆ కాన్సెప్ట్తో మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మనం పని చేయించడం జరిగింది. అయినా ఈ రోజు వరకు గ్రామ పంచాయతీ నుండి నాకు ఇంకా అలా చూపు కావాలి. అయినా ఈరోజు డబ్బులున్నా మనకి ఇంకా ఆటంకాలు సృష్టిస్తూ మనకి ఇవ్వకుండా పలు ఆటంకాలు ఇబ్బంది పెట్టాలి. ఈ విధంగా మన కోటి 25 లక్షలు వాస్తవంగా బియ్యంగా మీరు 125 లక్షలు ఏంటి అనేది తెలుసుకుంటే, ఆ 125 లక్షల్లో ఒక సబ్స్టెంట్ పేరు మీద 39 లక్షలు ధాన్యం డబ్బులు పడ్డాయని, సంఘానికే సంబంధం లేదు దాని డబ్బులు పడ్డాయి, ఎట్లా పడ్డాయి ఆ సంఘానికి డబ్బులు, అది మరమలాంటికి సంబంధమా అని టైంలో దాని డబ్బులు పడితే చూసి చెప్పలేదు వేస్తారు దాని డబ్బులు. ఒక సబ్స్టెంట్ దాని డబ్బులు పడతాయి. ఆ దాని డబ్బులు ఎట్లా పడతాయి, మన రైతు వారికి మన ధాన్యం కూడా మన పేరు మీద పడతాయి, అట్లనే ఆయన పేరు మీద పడ్డాయి. సంఘ డబ్బులు కూడా కావు, అవి ఎట్లా పడతాయి, ధాన్యం పెడితేనో దానికి సన్నకారు చిన్నకారు రైతులు పోయి వాళ్ళకి అకౌంట్ లేకనో భూమి లేకనో ఒకరి పేరు మీద పెట్టమన్నప్పుడు పెట్టినాం, ఆయన పేరు మీద ఆయన చేసుకున్న వ్యవసాయానికి కానీ ఉత్తర్వులకి కానీ దాని పేరు మీద వాళ్ళు దాన్ని తీసుకొచ్చి 20 లక్షలు పెడతాం. పల్లె ప్రకృతి వనం ఇప్పుడు శ్మశాన వాటికి ఉంది కదా, దాని మీద ఏమైనా కాంట్రాక్ట్స్ మీరే బినామీ తీసుకోలేదు, మీరే తీసుకున్నారనేది విమర్శలు వస్తున్నాయి, దాని మీద ఎంత క్లారిటీ? వైకుంఠధామం నిర్మాణము దాదాపుగా 10.5 లక్షలు ఎన్ఆర్ చేసాము. అది అన్ని గ్రామ పంచాయతీలో ఒకటే ఇస్తారు, గ్రామ పంచాయతీ ఒకటి వైకుంఠధామం నిర్మాణం. ఆ వైకుంఠధామ నిర్మాణానికి ఏ కాంట్రాక్టర్లు రాక వాటికి డబ్బులు సరిగ్గా రావని రాకపోవడం వల్ల కొన్ని గ్రామ పంచాయతీలు చాలా వెనక కట్టున్నారు వైకుంఠధామం. మాకు కూడా మల్లెమడుగు వల్ల రేకుల షెడ్డు రూపంలో ఒకటి వచ్చింది వైకుంఠధామం, దానికి ఎవరు ముందుకు రావాలి, నాకంటే ముందు సర్పంచ్ వచ్చే ముందు వచ్చింది ఎవరు నిర్మాణానికి ముందుకు రావాలి. కానీ మా మండుకుంట వైకుంఠధామం మంచిగా నిర్మాణం మంచిగా చేయాలని
आलोचन मेरे को नाण्य प्रजक पंदेगा गवर्नमेंट उपयोग अर्जेंट कावाली अर्जेंट कावाली एवर मैं कड़ता मंडल में ना मुझे बल तो निर्मित तरह पिल्लू चाल लेटे वरूक लक्ष रूपये वही डबू रहा पल्ले प्रकृति वन अभी एनआरजेस पनी मतलब दाखिल चेवल्सा लैंड लवल अंत एम पोलस दिन भद्र भद्रता रीत्या मैं पोलस दिल आड़को एर्पड़ा यानी सोलार पेटना का ग्राम पंचायत दाटो मनमेते ट्वेंटी बेबी शिप्स को वाकिकिंग ट्राक अभी ग्राम पंचायत मिगता दंता एनआरजेस ఇప్పుడు పల్లె ప్రకృతి వనం కూడా మీరే తీసుకున్నట అంటే ఇప్పుడు ఇదేంటో ఎవరు ముందుకు రాలేదు కాబట్టి మీరు తీసుకున్నారన్న కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అంటే యావరేజ్ పేమెంట్ పడుతుంది నా గ్రామ పంచాయతీ వర్క్ చేసిన మాత్రం నేను దగ్గరుండి చేశాను గ్రామ పంచాయతీకి సంబంధించిన వర్క్ మాత్రమే అంటే యాజ్ అ సర్పంచ్ గా చేయకూడదనే లీగల్ గా ఉన్నది కదా సర్పంచ్ గా చేయకపోతే సర్పంచ్ చేయటడు అంటే పాలక వర్గం తీర్మానం చేసి ఇంకా వేరే వాళ్ళకి ఎవరకన్నా ఇవ్వడం ఇంకో దానికి ప్లాన్ రెండు కోట్ల ప్రచారం చేసి ఆ ఎంక్వైరీ అధికారి చేసిన తర్వాత ముందు నోటీస్ ఇచ్చి తర్వాత కోటి 27 తగ్గించి ఆ కోటి 27 లో అసలు డబ్బులు ఏంటి వాస్తవ సంఘ డబ్బులు ఏం ఉన్నాయి ఏరే డబ్బులు ఏం ఉన్నాయి ఏం ఆలోచించకుండా కోటి 27 మరిపల్లారెడ్డి అని నా మీద బుర్ర జల్లే ప్రయత్నం చేయటం ఎంతవరకు సాధ్యమని నేను అంటా ఉన్నా కోటి 27 పంచాయతీ వాళ్ళు కంప్లైంట్ చేశారు పంచాయతీ వాళ్ళు డిపిఓ కార్డు గత డిపిఓ 2 నెలల క్రితం కంప్లైంట్ చేశారు ఏంటంటే పలానా సర్పంచ్ గారు పనులు చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద లక్షల్లో సుమారు 50-60 లక్షలు సుమారు వాళ్ళ పేరు మీద భార్య పేరు మీద వాన పేరు మీద బాంబాబు పేరు మీద ఇంకొక పేరు మీద రాజేసి మనం చేసినప్పుడు ఎక్కడైనా అధికారి ఎంపీ రికార్డు ప్రకారం సిమెంట్ రోడ్డు పోసినా గ్రావెల్ రోడ్డు పోసినా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టినా వాళ్ళు ఇవన్నీ అయ్యే అదైనా వాళ్ళకి ఎట్లా పోయిందంటే ఆర్టీఓలో నాకు అప్లై చేస్తే నేను ఇచ్చిన సమాచారం వాళ్ళకి ఆర్టీఓలో నాకు ముగ్గురు నలుగురు అప్లై చేశారు నా ఉన్న 4-5 సంవత్సరాలు చేస్తే వాళ్ళకి సమాచారం ఇవ్వాలి కాబట్టి ఇంకా ఇంకో సమాచారం ఇచ్చాము ప్రతి పంచాయతీలు ఇస్తూ ఉంటాం ఆ సమాచారాన్ని పట్టుకొని దాన్ని ఈమెయిల్ కంప్లైంట్ చేశారు ఆ కంప్లైంట్ ఆధారంగా ఎంక్వైరీ చేయమని వాళ్ళకి ఆర్డర్స్ వస్తే ఎంక్వైరీ చేస్తూ ఉంటాం దాని ఆధారంగా దాన్ని పెట్టుకొని ఇలా ఎట్లా భద్రం చేయాలా ఎట్లా బ్లేమ్ చేయాలా వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనుకుంటా నాకు ఈ 16 లక్షలు మీ నాన్నగారి పేరు మీద ఏమన్నా వర్కింగ్ చేశారు మా నాన్నగారి పేరు మీద గ్రామ పంచాయతీ బిల్డింగు పారీ కూడా కొత్త బిల్డింగ్ పారీ కూడా అయితే ఎవరు ఎవరు ముందుకు రాకపోతే చేశారు మేము తీసుకున్నారా కావాలంటే మేము తీసుకోలేదు చాలామంది మాకు ఉన్న బాగా ప్రజాప్రతినిధులు ఉన్నారు వాళ్ళు చూసుకున్నాము ఎవరు ముందుకు రావాలి అదే గ్రామ పంచాయతీ బిల్లులు ప్రజలు వస్తాయా రావా మరి సందిగ్ధం అంటే ఇప్పుడు ఇది పాలక వర్గం తీర్మానం అట్లా అయిందండి అంటే ఎవరు తీర్మానం అయింది ఎవరు ముందుకు రాలేదు తీర్మానాలు గ్రామ పంచాయతీ విషయంలో తీర్మానం చేసిన తర్వాతనే మనం పని మొదలు పెడతాం సహజంగా సర్పంచ్ బినామీలు నడుస్తాయి జనరల్గా జనరల్గా బినామీలు నడుస్తాయి కాకపోతే మీరే డైరెక్ట్ ఏ మండి కూడా ప్లాట్ అయ్యి కాంచి మాకు